ప్రైజ్ దలాడ్ హలెయ దేవునామకే మహిమ కలుగును గాక ఈ సమయంలో ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో మరి మనం గమనించుకున్నట్లయితే ఈరోజు మనము ఆత్మీయ మరణము ఆత్మీయ జననము మరియు రెండవ మరణము గురించి అదే రీతిగా శారీరక జననము శారీరక మరణము గురించి ధ్యానము చేయబోతూ ఉన్నాము మరలా చెప్తూ ఉన్నాను ఈరోజు మనము ఆత్మీయ మరణము ఆత్మీయ జననము మరియు రెండవ మరణమును గురించి అదే రీతిగా శారీరక జననము శారీరక మరణము గురించి మనం ఈరోజు ధ్యానము చేయబోతూ ఉన్నాము మరి మనం గమనించుకున్నట్లయితే విశ్వాసులకు రెండు జననాలు ఒక మరణము ఉంటుంది అవిశ్వాసులకు రెండు మరణాలు ఒక జననము ఉంటుంది మరలా ఈ మాటను కూడా నేను రిపీట్ చేస్తున్నాను విశ్వాసులకు రెండు జననాలు ఒక మరణము ఉంటుంది అవిశ్వాసులకు రెండు మరణాలు ఒక జననము ఉంటుంది విశ్వాసుల రెండు జననాలు ఏమిటంటే ఫిజికల్ బర్త్ అండ్ స్పిరిచువల్ బర్త్ అంటే విశ్వాసుల యొక్క రెండు జననాలు ఇవి ఫిజికల్ బర్త్ అంటే శారీరక జననము మరియు ఆత్మీయ జననము ఇది విశ్వాసుల యొక్క రెండు జననాలు విశ్వాసులు కేవలం ఫిజికల్ డెత్ పొందుకుంటారు అంటే శారీరక మరణాన్ని పొందుకుంటారు అంతే తప్ప ఆత్మీయ మరణము పొందుకోరు అంటే రెండవ మరణము అని చెప్తూ ఉన్నాం కదా మనము ఆ రెండవ మరణాన్ని అంటే ఎటర్నల్ డెత్ని వీరు పొందుకోరు ఎవరు విశ్వాసులు రెండవ మరణాన్ని పొందుకోరు కానీ శారీరక మరణాన్ని మాత్రం వీరు పొందుకుంటారు అదే రీతిగా అవిశ్వాసుల రెండు మరణాలు ఏమిటంటే స్పిరిచువల్ డెత్ అండ్ ఫిజికల్ డెత్ అంటే ఆత్మీయ మరణము మరియు శారీరక మరణము కూడా ఈ అవిశ్వాసులు కలిగి ఉంటారు వీరు కేవలము ఫిజికల్ బర్త్ కలిగి ఉంటారు అంతే తప్ప స్పిరిచువల్ బర్త్ పొందుకోరు అంటే వీరు కేవలము శారీరక జననాన్ని కలిగి ఉంటారు ఆత్మీయ జననాన్ని మాత్రం వీరు పొందుకోరు కాబట్టి వీళ్ళు రెండు మరణాలు పొందుకుంటూ ఉంటారు అవిశ్వాసులు అదేమిటంటే స్పిరిచువల్ డెత్ అండ్ ఫిజికల్ డెత్ ఆత్మీయ మరణము మరియు శారీరక మరణాన్ని వీళ్ళు పొందుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం సరిగ్గా అర్థం కాలేదు కదా వాటి పూర్తి వివరణ ఇప్పుడు చూద్దాము ఒక్కొక్క పాయింట్ గురించి వివరంగా మనం చెప్పుకుందాము అప్పుడు మీకు కొంతవరకు క్లారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను కాబట్టి మనము వాటి యొక్క పూర్తి వివరణ ఇప్పుడు చూద్దాం మొదటిగా ఫస్ట్ బోర్న్ అంటే శారీరక జననం గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ బోర్న్ అనమాట అయితే ఫిజికల్గా ఎవరైనా సరే పుట్టాల్సిందే ఎవరైనా సరే భూమి మీద మనుష్యులు అందరూ కూడా తల్లి గర్భము నుండి పుట్టాల్సిందే అలానే అందరూ పుడుతూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు కూడా మరియా గర్భము నుండి పుట్టారు మానవునిగా పుట్టిన ప్రతి మనుషులు కూడా పాపిగానే పుడుతూ ఉన్నారు దీనినే జన్మ పాపము అంటున్నాము జన్మ పాపము లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నారు అది ఎవరు అన్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే జన్మ పాపము లేకుండా పుట్టారు ఏసుక్రీస్తు ప్రభులు వారు పుట్టారని బైబిల్ చెప్తూ ఉంది లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని మీరు చదువుకున్నట్లయితే ఆ విషయాన్ని గ్రహించవచ్చు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరియా పాపము నుండి ఏసుక్రీస్తు ప్రభువుని ప్రొటెక్ట్ చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభులవారు వారు పరిశుద్ధుడుగా జన్మించినట్లుగా మనకి లోకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో మనం చూస్తున్నాం కాబట్టి భూమి మీద పుట్టిన మనుషులలో ఎవరైనా సరే భూమి మీద పుట్టిన మనుషులలో ఎవరైనా సరే జన్మ పాపము కలిగి పుడుతూ ఉన్నారు కేవలము యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే జన్మ పాపము లేకుండా పరిశుద్ధులుగా ఆయన పుట్టారు కానీ ఎవరు పుట్టినా సరే తల్లి గర్భం నుంచి పుట్టవలసిందే దీన్ని మనము ఫిజికల్ బర్త్ అని చెప్పి అంటూ ఉన్నాం అయితే జన్మ పాపము ఎప్పుడైతే కలిగి జన్మిస్తామో మనము స్పిరిచువల్ డెత్ కలిగి ఉన్నట్లే స్పిరిచువల్ డెత్ అంటే ఆత్మీయ మరణము కలిగి ఉన్నట్లే జన్మ పాపముతో పుట్టిన వారందరూ కూడా ఆత్మీయ మరణాన్ని కలిగి ఉన్నట్లే ఎందుకంటే జ ఈ యొక్క జన్మ పాపంతో పుట్టిన అందరూ కూడా తర్వాత మరలా మన యొక్క పాపాలు కూడా ఏడవుతాయి మనకి మనం చేసే పాపాలు కూడా కాబట్టి జన్మ పాపము ప్లస్ మన పాపాలు అన్నీ కూడా కలిసి మనం ఆత్మీయ మరణము కలిగి ఉన్నాము అని బైబిల్ మనకి స్పష్టత ఇస్తుంది కాబట్టి జన్మ పాపంతో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లస్ మన పాపాలు ఏడవుతాయి కాబట్టి అందరు మనుషులు కూడా స్పిరిచువల్ డెత్ కలిగి ఉన్నట్లే అంటే ఫిజికల్ బర్త్ కలిగి ఉన్నారు ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా స్త్రీ కానివ్వండి పురుషులు కానివ్వండి మరి ఫిజికల్ బర్త్ కలిగి జన్మిస్తారు అంటే శారీరకంగా జన్మిస్తారు శారీరకంగా జన్మించిన తరువాత స్పిరిచువల్ డెత్ కలిగి ఉంటారు ఆత్మీయ మరణాన్ని కలిగి ఉంటారు ఇప్పుడు రెండో పాయింట్ అంటే స్పిరిచువల్ డెత్ గురించి ఆత్మీయ మరణం గురించి మనము ధ్యానం చేద్దాము ఈ పాయింట్లో మీకు క్లారిటీ వస్తుంది స్పిరిచువల్ డెత్ ఆత్మీయ మరణము గురించి ఇప్పుడు మనము ధ్యానం చేద్దాము ఆది కాండము రెండో అధ్యాయము పదిహేడు వచ్చినము చదువుకుందాం ఆది కాండము రెండో అధ్యాయం పదిహేడు వచనం అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని దినుమున నిశ్చయముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించను దేవుడు అవ్వ ఆదాము గారికి మీరు ఈ పండుని తినకూడదు మిగతా తోటలో ఉన్న ఏ పండ్లైనా సరే తినవచ్చు అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలములను మీరు తినకూడదు నీవు వీ వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను దేవుడు ఆజ్ఞాపించారు ఈ పండ్లు తినవద్దని తినిన రోజున నిశ్చయముగా తప్పకుండా చచ్చిపోతామని చెప్పి దేవుడు ఆజ్ఞాపించారు కానీ ఆదాము గారు అవ్వగారు ఆ యొక్క పండ్లను తిన తర్వాత కూడా వాళ్ళు బ్రతికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆదికాండము మూడవ అధ్యాయము ఆరో వచనం నుంచి ఎనిమిదో వచ్చిన దాకా మనం చదువుకుందాం ఆది కాండము మూడవ అధ్యాయము ఆరో వచనం నుంచి ఎనిమిదవ వచ్చిన దాకా మనం చదువుకున్నాము స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను ఎప్పుడైతే తె వాళ్ళు ఈ యొక్క ఫలాలను తిన్నారో తన భర్తకు కూడా ఇచ్చింది తన భర్త కూడా ఆదామ్మగారు కూడా తిన్నారు ఎప్పుడైతే ఈ ఇరువురు కూడా ఆ ఫలాలను తిన్నారో అప్పుడు వారిద్దరి కన్నులను తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరప ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఈ యొక్క మాటలను మనము ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం దాకా చదువుతూ ఉన్నాము ఆది కాండం మూడవ అధ్యాయంలో అయితే ఎప్పుడైతే వాళ్ళు ఆ ఫలాలను తిన్నారో వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి వాళ్ళు దిగంబరులుగా ఉండటం వాళ్ళు గమనించుకున్నారు మరి ఆకులను కుట్టుకుని తమకు కచ్చడములను చేసుకున్నారు అంటే బట్టలలాగా చేసుకున్నారు చల్లపూటన దేవుడైన యహోవ మరి యొక్క తోటలోనికి వచ్చినప్పుడు ఆయన స్వరము విని మరి దేవుడైన యుహోవా ఎదుటికి రాకుండా చెట్ల మధ్యను వీళ్ళిద్దరూ కూడా దాక్కున్నారు ఈ సంభాషణ మనం ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరూ కూడా ఫలాలు తిన్న వెంటనే వాళ్ళు చచ్చిపోలేదు అంటే ఫిజికల్గా వాళ్ళు చచ్చిపోలేదు శారీరక మరణాన్ని వాళ్ళు పొందుకోలేదు ఆది కాండము రెండో అధ్యాయం పదిహేడో వచ్చినంలో ఇందాక మనం ఏం చదివాం అయితే మంచి చెడ్డల తెలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించింది ఎప్పుడైతే మీరు తింటారో మీరు నిశ్చయముగా చచ్చిదనని దేవుడు చెప్పాడు కానీ వీళ్ళు తిన్నారు మరి వీళ్ళు దిగంబరులుగా ఉండడము వీళ్ళు గ్రహించుకున్నారు ఆకుల్ని బట్టల్లా కుట్టుకున్నారు దేవుడు వస్తున్నాడు ఆయన స్వరం విన్నారు వీళ్ళు భయపడి మరి సిగ్గుతోటి అక్కడ దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళు శారీరక మరణాన్ని వెంటనే పొందుకోలేదు కానీ ఆత్మీయ మరణాన్ని వెంటనే పొందుకున్నారు ఆదాము అవ్వగారు స్పిరిచువల్ డెత్ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళు స్పిరిచువల్ డెత్ ఇమ్మీడియట్లుగా పొందుకున్నారు ఫిజికల్ డెత్ అయితే పొందుకోలేదు ఫిజికల్ డెత్ లేట్గా వచ్చింది అంతే వాళ్ళకి కానీ స్పిరిచువల్ డెత్ మాత్రం ఇమ్మీడియట్లుగా దేవుడు చెప్పినట్లుగా ఇమ్మీడియట్లుగా వాళ్ళు పొందుకున్నట్లుగా వాళ్ళ కన్నులు తెరవబడి అంటే అదే వాళ్ళు స్పిరిచువల్ డెత్ లోనికి వెళ్ళిపోయారు స్పిరిచువల్ బర్త్ నుంచి స్పిరిచువల్ డెత్ లోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి దేవుడు మరి చెప్పిన మాటలు నెరవేరలేదు కదా అని చాలామంది అంటూ ఉంటారు కాదు ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఏంటంటే వాళ్ళు స్పిరిచువల్ డెత్ని పొందుకున్నారు వాళ్ళు ఫలాలను తినిన వెంటనే మరి ఫిజికల్గా అయితే వాళ్ళు చనిపోలేదు కానీ వాళ్ళు స్పిరిచువల్గా అయితే చనిపోయినట్లుగా మనం గమనించవలసిన అవసరం ఇక్కడ ఉంది ఎందుకంటే మనము ఫిజికల్ బర్త్తోనే స్పిరిచువల్ డెత్ కలిగి ఉంటున్నాము ఆ విషయాన్ని మనం గమనించాలి ప్రతి ఒక్క మనిషి కూడా భూమి మీద పుట్టే ప్రతి ఒక్క మనిషి కూడా ఫిజికల్ బర్త్తోనే శారీరక జననముతోనే స్పిరిచువల్ డెత్ కలిగి ఉంటున్నాము అవ్వా ఆదాము గారి ద్వారా ఇది అందరు మనుషులకి కూడా వర్తిస్తుంది ఈ యొక్క స్పిరిచువల్ డెత్ ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ఎఫిస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అపోజిడ్ అయిన పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాస్తున్న పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట రాస్తూ ఉన్నారు నేను మరలా చదువుతూ ఉన్నాను రిపీట్ చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా ఆలకించండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటే ఇది స్పిరిచువల్ డెత్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటే ఈ స్పిరిచువల్ డెత్లో నుంచి క్రీస్తు ద్వారా స్పిరిచువల్ బర్త్ ఇచ్చినట్లుగా ఇక్కడ అపోజిజన్ పౌలు గారు రాస్తూ ఉన్నారు ఇంకొక రెఫరెన్స్ను కూడా మనం చదువుదాము కొలశైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం కొలశైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా అంటే అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా చచ్చిన వారై ఉండగా అని అక్కడ కూడా అపోజిషన్ పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకొక రెఫరెన్స్ కూడా చదువుదాం ఎస్ఈస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా అని మనం చదువుకుందాం ఎఫిస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా అని మనం చదువుకున్నట్లయితే వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యద్దత అనుసరించి నడుచుకొనుచున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం వారి అజ్ఞానము చేత అంట దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే అంటే ఈ యొక్క జీవము నుంచి వేరుపరచబడిన వారు ఎవరంటే స్పిరిచువల్ డెత్ కలిగి ఉన్నారు కాబట్టి ఈ స్పిరిచువల్ డెత్ గురించి రెఫరెన్స్లు మనం చూస్తూ ఉన్నాము ఈ స్పిరిచువల్ డెత్ నుండి క్రీస్తు మనలను బ్రతికిస్తున్నారు దీనినే రీబోర్న్ లేదా గైన్ అంటూ ఉన్నాము ఎందుకంటే మనము ఈ యొక్క ఫిజికల్ బర్త్తోనే స్పిరిచువల్ డెత్ పొందుకుని ఉంటూ ఉన్నాము అవ్వ ఆదాము గారి ద్వారా ఈ యొక్క స్పిరిచువల్ డెత్ అనేది ప్రపంచంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క స్పిరిచువల్ డెత్ నుంచి మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనము స్పిరిచువల్ బర్త్ని పొందుకుంటూ ఉన్నాం ఈ స్పిరిచువల్ బర్త్ని రీబోర్న్ లేదా బోర్న్ అగైన్ అని బైబిల్ పిలుస్తూ కాబట్టి ఆ రీబోర్న్ ఏంటంటే ఇన్ వాటర్ అండ్ స్పిరిట్ రీబోర్న్ ఇన్ వాటర్ అండ్ స్పిరిట్ కొత్తగా జన్మించాలి నీటి ద్వారా ఆత్మ ద్వారా అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం యోహాను స్వార్త మూడవ అధ్యాయము మూడవ వచనం నుంచి ఐదవ వచనం దాకా మనం చదువుకుందాం యోహాను స్వార్త మూడవ అధ్యాయము మూడవ వచనం నుంచి ఐదవ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానేను మరి యూదుల అధికారైన నికోదేముతో యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఈ మాట చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఏది దేవుని రాజ్యము అని అంటే వెయ్యేండ్ల పరిపాలన గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఆ యొక్క రాజ్యమును ఎవరు చూడలేరంటే కొత్తగా జన్మించిన వారు ఎవరున్నారో వాళ్ళు చూడలేరు అని నికోదేముతో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తూ ఉన్నారు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లోకి మనం వెళ్ళి చూసినట్లయితే ఎన్ఐఎస్బి ఎన్కేజేవి కేజేవి హెచ్సిఎస్బి ఈఎస్వి ఎన్ఐవి ఈ అన్ని వర్షన్స్లో కూడా ఈ యొక్క తిరిగి జన్మించడము అనే మాటను మనము బోర్నెగైన్ అని చూస్తున్నాం క్రొత్తగా జన్మించితేనే కానీ అని తెలుగులో ఉన్న మాటను ఇంగ్లీష్లో బోర్నెగైన్ అని చూస్తున్నాం బోర్నెగైన్ అంటే మళ్ళీ పుట్టడం లేదా తెలుగులో మనం చూసాము క్రొత్తగా జన్మించితేనే కానీ ఏఎస్వి ట్రాన్స్లేషన్స్లో చూస్తే ఇంగ్లీష్లో ఏఎస్వి అనే ట్రాన్స్లేషన్లో మనం చూస్తే ఏఎస్వి ట్రాన్స్లేషన్లో ఈ విధంగా మనకి కనబడుతుంది బార్న్ ఏ న్యూ అన్న మాట మనకి కనబడుతుంది క్రొత్తగా జన్మించడం ఇదే మాట తెలుగులో కూడా మనం చూస్తున్నాం క్రొత్తగా జన్మించితేనే కానీ అట్లాగే ఏఎస్వి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా ఈ మాట ఎట్లాగో ఉంది బోర్న్ ఏ న్యూ క్రొత్తగా జన్మించడము అనే మాటను మనము చూస్తూ ఉన్నాం కాబట్టి నాలుగో వచనం నుంచి ఇంకా చదువుదాం మనం యోహాను సువార్త మూడవ అధ్యాయము నాలుగో వచనం నుంచి మనం చదువుదాము అందుకు నికోదేము ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ నికోదేము గారు తిరిగి ప్రశ్నించాడు క్రొత్తగా జన్మించాలి అంటే ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండో మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగారు ఎవరు నికోదేము గారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఏమని జవాబిస్తూ ఉన్నారంటే యేసు ప్రభు ఇట్లా అన్నారు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అంటే ఒక మనిషి రీబోర్న్ లేదా బోర్న్ అగైన్ అవ్వాలన్నా సరే బోర్న్ ఏ న్యూ కొత్తగా జన్మించాలన్నా మళ్ళీ పుట్టాలన్నా జరగవలసింది ఏమిటంటే చేయవలసింది ఏంటంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాల్సిన అవసరత ఉంది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాల్సిన అవసరత ఉంది ఇక్కడ నీటి మూలముగాను అనగానే అందరూ కూడా బాప్తిజం అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ బాప్తిజమును గురించి అసలు సంభాషణ లేనే లేదు బాప్తిజమును గురించి ఇక్కడ అసలు లేనే లేదు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారంటే యూదుల అధికారి అయిన నికోదేము ఆయన యూదుల అధికారి మాత్రమే కాదు యూదులకు బోధకుడుగా కూడా ఉన్నారు ఈ యొక్క నికోదియము గారు అయితే ఈ నికోదేముతోటి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఏమనంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని అయితే నీటి మూలముగా అనగానే బాప్తిజము అని అనుకుంటున్నాం కదా బాప్తిజం గురించి అసలు ఇక్కడ మాట్లాడడమే లేదు ఇక్కడ మాట్లాడుతుంది ఆత్మీయ శుద్ధి గురించి క్రొత్తగా జన్మించడం గురించి యేసుక్రీస్తు ప్రభులవారు వారు మాట్లాడుతున్నారు పాత నిబంధన గ్రంథములో నీరు శుద్ధీకరణకు వాడేవారు మనకు అలంకారికంగా ఎహెజ్గేలు గ్రంథములో ముప్పై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి ఇరవై ఏడో వచనం దాకా మనం చదువుకున్నట్లయితే నీరు జల్లి మీ మీద శుద్ధి చేస్తా నీరు జల్లి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తా పరిశుద్ధాత్మని ద్వారా మార్పు తీసుకువస్తా మీలో అన్న రాస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాము కాబట్టి పాత నిబంధన గ్రంథంలో నీటిని శుద్ధీకరణకు వాడేవాళ్ళు అదే రీతిగా సంఖ్యాఖండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే ఇంకా మనకి క్లారిటీ వస్తుంది నీటిని శుద్ధీకరణకు వాడేవారు పాత నిబంధన గ్రంథంలో అని మనకి ఇంకా బాగా క్లారిటీ వస్తుంది కాబట్టి నికోదేమో యూదుల అధికారి మరియు బోధకుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు ఈ విషయాలను చెప్పారు కానీ ఆయన గ్రహించలేక పోయారు ఇంకా మనం చూస్తే ఎఫ్ఈస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి ఇరవై ఏడో వచనం దాకా మనం చదువుకున్నట్లయితే ఎఫ్ఈీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నుంచి ఇరవై ఏడో వచనం దాకా మనం చదువుకున్నట్లయితే అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను ఇక్కడ నీటితో నీటిని దేనితో పోలుస్తున్నారంటే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి వాక్యముతోటి ఉదక స్నానము చేయించును అన్నట్లుగా మరి పావులు గారు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇంకా తీతుపత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చినంలో మనం చూసినట్లయితే పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో మనం చూసినట్లయితే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనిక్రమ చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు ద్వారాను మనలను రక్షించను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు ద్వారాను మనలను రక్షించాను సువార్త మూడో అధ్యాయము ఆరో వచ్చిన కూడా మనం చూస్తూ ఉంటాం శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది కాబట్టి ఈ యొక్క యోహానుసువార్త మూడవ అధ్యాయము వచ్చినంలో తెలియపరుస్తున్నట్టుగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ అంటే నీటి మూలముగా అనగానే బాప్తిజం గురించి అక్కడ మాట్లాడడం లేదు యేసుక్రీస్తు క్రీస్తు వారు మరి చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా మారు మనస్సు కలుగుతుంది పరిశుద్ధాత్ముని ద్వారా కొత్త మనస్సు లేదా నూతన మనస్సు అనేది వస్తుంది వాక్యం అనే ఉదక స్నానము నీటిని మరి వార్డ్ ఆఫ్ గాడ్తో పోల్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మరి కొత్తగా జన్మించాల్సిన అవసరత ఉంది అన్న మాట నికోదేము గారికి యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క స్పిరిచువల్ డెత్ నుంచి మరి స్పిరిచువల్ బర్త్ రావాలి అన్నట్లయితే ఇటు మూలముగాను ఆత్మ మూలముగాను ఖచ్చితంగా జన్మించాల్సిన అవసరత ఉంది అలా జన్మిస్తేనే మరి యొక్క స్పిరిచువల్ డెత్ నుంచి మనం స్పిరిచువల్ బర్త్లోనికి వెళ్తామని మనం గమనించవలసిన అవసరత ఉంది బాప్తిజము విషయానికి వస్తే పత్రిక ఆరో అధ్యాయము మూడో వచనం నుంచి ఐదో వచనం దాకా చదువుకుందాం పత్రిక ఆరో అధ్యాయము మూడో వచనం నుంచి ఐదవ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిజ్మము పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిజము పొందితమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజ్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్య మందును ఆయనతో ఐక్యము గలవారమై ఇందుము ఇక్కడ బాప్తిజము కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మ్యాండటరీ అండి రక్షణలోనికి వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మ్యాండెటరీ ఏంటంటే బాప్తిజము తీసుకోవాలి తప్పకుండా ఈ బాప్తిజం తీసుకునేటప్పుడు మనకు జరిగేది ఏంటంటే మనం ఆయన యొక్క మరణములో పాలు పంపులు కలిగి ఉంటూ ఆయన ఏ రీతికైతే మరణము నుంచి తిరిగి లేపబడ్డారో అదే రీతిగా మనము కూడా ఈ యొక్క పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉంటూ ఉన్నాము కాబట్టి బాప్తిజం అనేది ప్రతి ఒక్కరికి కూడా మ్యాండటరీ అని మనము గమనించాల్సిన అవసరత ఉంది ఇప్పుడు మనం ఒకసారి రివైండ్ చేసుకుందాము మొట్టమొదటి పాయింట్ మనది ఏంటంటే ఫిజికల్ బర్త్ ఫిజికల్ బర్త్ అందరూ కూడా పుడతారు ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా తల్లి గర్భం నుంచి పుట్టాల్సిందే తల్లి గర్భం నుంచి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మ పాపము కలిగి జన్మిస్తూ ఉన్నారు ప్లస్ మన పాపాలు కూడా యాడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనందరము కూడా స్పిరిచువల్ డెత్లో ఉంటూ ఉన్నాం ఫిజికల్ బర్త్ కలిగి పుట్టినప్పటికీ కూడా స్పిరిచువల్ డెత్ కలిగి ఉంటూ ఉన్నాం స్పిరిచువల్ డెత్ గురించి మనము అవ్వ ఆదాము గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం వాళ్ళు పండ్లు తిన్న రోజున నిత్యముగా చచ్చిదరని దేవుడు చెప్పారు కానీ వాళ్ళు ఆ రోజున వెంటనే ఇమీడియట్లుగా చనిపోలేదు కానీ వాళ్ళు చనిపోయింది ఏంటంటే స్పిరిచువల్ డెత్ ఇమీడియట్లుగా వాళ్ళకి వచ్చింది అని మనం గమనిస్తున్నాం కాబట్టి ఒక వ్యక్తి జన్మ పాపము ప్లస్ మన పాపాలు రెండూ కలుపుకుని మనము స్పిరిచువల్ డెత్లో ఉంటూ ఉన్నాము ఈ స్పిరిచువల్ డెత్ నుంచి బయటకు రావాలి అని అంటే నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి ఈ నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అనంటే అది అక్కడ నీటి అనగానే బాప్తిజం కాదు అని మనం చెప్పుకుంటూ వచ్చాము వాక్యము ద్వారాను పరిశుద్ధాత్ముని ద్వారాను మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నూతన స్వభావాన్ని తీసుకొస్తారు కాబట్టి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నూతన జీవంలోనికి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు కాబట్టి స్పిరిచువల్ డెత్లో నుంచి మనల్ని యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఏం చేస్తూ ఉన్నారంటే స్పిరిచువల్ బర్త్లోనికి తీసుకువెళ్తున్నారు ఇప్పుడు అదే కదా మనం బాప్తిజం గురించి ఇందాక రెఫరెన్స్ చదివాము మనం రోమేళిక రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడో వచనం నుంచి ఐదో వచనం దాకా చదివిన రిఫరెన్స్ ఏంటంటే ఈ బాప్తిజం అనేది ఏంటంటే ఆయన మరణంలో పాలు పొందటానికి మనందరము కూడా మరి బాప్తిజం తీసుకుంటూ ఉన్నాము ఆయన ఏ రీతికైతే పునరుద్ధానుడే లేచాడో మనము కూడా ఆయన సాదృశ్యమందు ఇప్పుడు జీవిస్తున్న జీవి జీవితం అంతా కూడా మరి ఆయన ఇచ్చిన జీవితం అని గుర్తుంచుకోవాలి కాబట్టి స్పిరిచువల్ బర్త్ ఆయన ద్వారా మనకి కలుగుతుందని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరత ఉంది ఇప్పుడు మూడవ పాయింట్ను మనం ధ్యానం చేద్దాము మూడవ పాయింట్ ఏంటంటే ఫిజికల్ డెత్ భౌతిక మరణము భౌతిక మరణాన్ని గురించి మనం ధ్యానం చేసినట్లయితే మొదటి కొరిందీలకు రాసిన పత్రిక అపోజిడైన పౌలు గారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని మనం చదువుకున్నాం మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు మొదటి మనుషుడు ఆదాము ఆదాము గారు ఆయన భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాము అయితే ఆది కాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు ఏల నేల నుండి నువ్వు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను మరి దేవుడు ఆదాము గారికి చెప్పారు నీవు నేల నుండి తీయబడితివి గనక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను అంటే మట్టిలో నుంచి తీయబడ్డాడు తిరిగి మట్టిలో చేర్చబడతావును అని దేవుడు గారికి చెప్పారు ఇది ఫిజికల్ డెత్ అని మనం గమనించాలి భౌతిక మరణము మనందరము కూడా మరి ఆదాము గారి దగ్గర నుంచే ఈ ప్రపంచంలో ఉన్న అందరు మనుషులు కూడా వచ్చారు కాబట్టి ఆదాము గారు ఏ రీతికైతే మట్టి నుంచి తీయబడి ఆయన మానవునిగా చేయబడ్డారో మనందరము కూడా అదే రీతిగా ఆదాము గారు మరలా మన్నై మనులోనికి ఎట్లాగే చేరతారో చేర్చబడ్డారు మనము కూడా తిరిగి మరి ఆఖరిగా ఫిజికల్ డెత్ పొందుకుని ఆ యొక్క మట్టిలోనికే చేర్చబడతామని మనం గమనించాలి ఇది ఫిజికల్ డెత్ కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇహోవా నా అంతము ఎట్లుండినది నా దినములు ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను ఇక్కడ కూడా చూస్తున్నాం భౌతిక మరణానికి సంబంధించిన వచనాన్ని మనము చూస్తున్నాం మనిషి యొక్క ఆయువు చాలా అల్పమైనది మనుషుడు ఖచ్చితంగా ఒక రోజున ఫిజికల్ డెత్ అనేది పొందుకుంటాడు ఏదో ఒక రోజున మాత్రము ఈ యొక్క ఫిజికల్ డెత్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా పొందుకుంటారని మనం గమనించవలసిన అవసరత ఉంది కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదిహేనవ వచనం పదహారవ వచనాన్ని కూడా మనం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదిహేనవ వచనం పదహారవ వచనాన్ని కూడా మనం చదువుకుందాం నరుని ఆయువు గడ్డివలే ఉన్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును మీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాన్ని నెరుగును నరుని యొక్క ఆయువు అంట గడ్డి వలె ఉన్నదంట అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును మీద గాలి వీచగా అది లేకపోవును అంటే అంత అల్పమైనది మన జీవితము అని మనం గుర్తించాలి ఫిజికల్ డెత్ ప్రతి ఒక్కళ్ళకి కూడా వస్తుంది అని మనం గుర్తించవలసిన అవసరత ఉంది అదే రీతిగా లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన చదువుదాము లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన మనం చదువుకున్నట్లయితే అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాన నేను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచను యేసుక్రీస్తు క్రీస్తు వారు మానవునిగా పుట్టారు కాబట్టి ఆయన కూడా మరి శారీరక మరణాన్ని ఫిజికల్ డెత్ని పొందుకున్నట్లుగా మనము చదువుతూ ఉన్నాము కాబట్టి ప్రాణము వేరు ఆత్మ వేరు రక్తమే మన ప్రాణము రక్తములో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి అని చెప్పి మరి ఈ యొక్క సైన్స్ డాక్టర్లు అందరూ కూడా అంటూ ఉంటారు ఈ యొక్క పల్స్ ఆక్సిమీటర్లో ఎస్పీ ఓటు మరి ఆక్సిజన్ శాచురేషన్ మనం చూస్తూ ఉంటాము మరి తొంభై ఎనిమిది నార్మల్ రేంజ్ అని చెప్తూ ఉంటారు కదా కాబట్టి మన యొక్క ప్రాణం ఏమిటంటే రక్తమే శరీరములో మనము జీవించి ఉండాలి అని అంటే శారీరక మరణము పొందకుండా ఉండాలి అని అంటే మన ప్రాణం ఎందులో ఉంది అంటే ఉంది ఎప్పుడైతే మనము ప్రాణము విడుస్తామో మన శరీరము నుంచి ఆత్మ సపరేట్ చేయబడిద్ది మరి ఆత్మ తాను దయచేసిన వాని వద్దకు తిరిగి చేర్చబడుతుంది అని ప్రసంగి గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఆత్మ వేరు ప్రా శరీరము వేరు అని మనం గమనించవలసిన అవసరత ఉంది అదే రీతిగా యాకోబు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనం చదువునట్లయితే ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము ఇక్కడ యాకోబు గారు అంటూ ఉన్నారు ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అంటే ప్రాణము లేని శరీరము మృతము అంతే కదా రక్తములో మన ప్రాణం ఉంది ప్రాణము లేకపోతే శరీరము మృతమైనదే ఆత్మ సపరేటు చేయబడుతుంది కాబట్టి ఈ ఫిజికల్ డెత్ అనేది అందరికీ వస్తుంది అవిశ్వాసులు పొందుకుంటారు విశ్వాసులు కూడా పొందుకుంటారు విశ్వాసులు అని మనం ఎందుకంటూ ఉన్నామంటే ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మీయ మరణములో నుండి క్రీస్తుని నమ్ముకుని బాప్తిజము పొందుకుని మారు మనసు పొందితే వాళ్ళు రీబోర్న్ అంటే బోర్న్ ఎగైన్ అవుతారు వారు న్యూగా వాళ్ళు మార్చబడతారు కొత్తగా జన్మిస్తారు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినట్లుగా యోహాన్ స్వార్త మూడో అధ్యాయంలో చెప్పిన రీతిగా వాళ్ళు కొత్తగా జన్మించారు కాబట్టి వాళ్ళని మనం విశ్వాసులు అని పిలుస్తున్నాం అవిశ్వాసులు ఎవరంటే కొత్తగా జన్మించిన వారు అవిశ్వాసులు అవిశ్వాసులైనా విశ్వాసులైనా వీళ్ళిద్దరికీ కూడా ఈ ఫిజికల్ డెత్ అనేది కామన్గా అందరికీ వర్తిస్తుంది అందరికీ ఉంది వాళ్ళు విశ్వాసులు ఈ యొక్క క్రొత్తగా జన్మించినప్పటికీ కూడా వాళ్ళు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు కానీ కానీ ఈ యొక్క ఫిజికల్ డెత్ మాత్రం పొందుకోవాల్సిందే ఫిజికల్ డెత్ అనంతరం వాళ్ళు నిత్య జీవంలోనికి వెళ్తారు యేసుక్రీస్తు ప్రభులు వారు వాళ్ళ నిత్య జీవంలోనికి తీసుకెళ్తారు ఈ ఫిజికల్ డెత్ అనంతరం అవిశ్వాసులేమో తాత్కాలిక నరకము కలిగిన ఆ యొక్క ప్రాంతానికి వీళ్ళు వెళ్తారు కాబట్టి ఫిజికల్ డెత్ అనేది అందరికీ కూడా కామన్ అని మనం గమనించవలసిన అవసరత ఉంది ఇది మూడవ పాయింట్ ఫిజికల్ డెత్ నాలుగో పాయింట్ని కనుక మనం చూసినట్లయితే ఎటర్నిటీ నిత్యత్వము నిత్యత్వము గురించి మనము చూద్దాము చూడండి నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ నిత్య జీవము గురించి కూడా ఆయన మాట్లాడారు యోహాను సువార్త మూడవ అధ్యాయము పదిహేనో వచ్చినాన్ని పదహారో వచ్చినా మనం చదువుకున్నాం యోహాను స్వార్త మూడవ అధ్యాయము పదిహేనో వచ్చినాన్ని పదహారో వచ్చినా మనం చదువుకున్నట్లయితే అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిష్యు కుమారుడు ఎత్తబడవలెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు గారితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తారో వాళ్ళు నశించరు వారు ఆయన ద్వారా నిత్య జీవము పొందడానికే మనిషి కుమారుడు మరి సిలువపై ఆయన మరి తీర్పు తెచ్చబడ్డాడు అని మనం చూస్తున్నాం దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆయన తన అద్వితీయ అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కోసం అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఈ యొక్క ఎటర్నిటీలోనికి నిత్యత్వములోనికి నిత్య జీవములోనికి ప్రవేశిస్తారని మనం గమనించవలసిన అవసరత ఉంది ఇందా మూడో పాయింట్లో ఆఖరిలో నేను చెప్పాను ఏమిటంటే అందరూ కూడా అవిశ్వాసులైనా విశ్వాసులైనా సరే కామన్గా ఫిజికల్ డెత్ అనేది పొందుకుంటారు అని చెప్పా దాని అనంతరము విశ్వాసులేమో ఈ యొక్క ఎటర్నిటీ నిత్యత్వంలోనికి వెళ్తారు యేసుక్రీస్తు ప్రబలాన్ని నమ్మారు విశ్వసించారు కాబట్టి ఈ యొక్క అవిశ్వాసులేమో ఏసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మలేదు విశ్వసించలేదు కాబట్టి వాళ్ళు తాత్కాలిక హెల్ నరకంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారని మనం గమనించవలసిన అవసరత ఉంది కాబట్టి ఎవరైతే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తారో వారు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు ఎటర్నల్ లైఫ్లోకి ప్రవేశిస్తారు అని మనం గమనించాలి అంత మాత్రమే కాదు ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవలసిన అవసరం ఉంది అదేమిటంటే మారు మనసు పొందిన వారు విశ్వాసులుగా చనిపోతే వారు నిత్యత్వము కొరకు ప్రభువును ఎత్తు ఎదుర్కొంటున్నారని కూడా మనం గమనించాలి ఎవరైతే మారు మనసు పొంది విశ్వాసులుగా చనిపోతారో క్రీస్తునందు విశ్వాసులుగా చనిపోతారో వాళ్ళు కూడా మరి నిత్యత్వము కొరకు ప్రభువును ఎదుర్కొంటున్నట్లు మరి మనకి మొదటి తెస్సులోనికలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారవ వచనము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది మొదటి తెస్సులోనికలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు క్రీస్తు నందుండి మృతులైన వారు ఎవరంటే వీళ్ళు విశ్వాసులు వీళ్ళు యేసుక్రీస్తు నమ్మి విశ్వసించి వాళ్ళు ఆ భక్తి జీవితము కలిగి క్రీస్తు నందు మృతి చెందారు కాబట్టి క్రీస్తు నందుడి మృతులైన వారు మొదటి లెగుస్తారంట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతూ ఉంది ఆ ఆకాశానికి ఈ యొక్క విశ్వాసులు అందరూ కూడా బిలీవర్స్ జడ్జిమెంట్ అంతా కూడా ఆకాశంలో జరిగిద్ది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రహస్య రాకడలో క్రీస్తు నందు మృతులైన వారు మొదటి లవుస్తారంట వీళ్ళు ఎందుకు లేగుస్తున్నారంటే నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు ఆ తర్వాత మనము పదిహేడవ వచనాన్ని కూడా చదువుకున్నట్లయితే ఇదే నాలుగవ అధ్యాయము మొదటి దశలో నీకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కులపడుదుము అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రహస్య రాకడ వరకు ఎవరైతే విశ్వాసులుగా ఉంటున్నారో వాళ్ళు సజీవులుగా ఇంకా భూమి మీద ఉండే టైంకి యేసుక్రీస్తు ప్రభులవారు వారు వస్తే వీళ్ళు ఫస్ట్ క్రీస్తునందు మృతులైన వారు లెగుస్తారు తర్వాత వీళ్ళు సజీవులుగా ఉన్న విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభులు ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడతారని చెప్పి రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ క్రీస్తునందుండి మృతులైన వారును సజీవులుగా ఉన్న విశ్వాసులు కూడా ఈ రెండు కేటగిరీ వాళ్ళు మధ్యాకాశానికి ఎత్తబడుతూ ఉన్నారు సంగముగా వీళ్ళందరూ కూడా ఇహ నిత్యత్వంలోనికి ప్రవేశిస్తారు అక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు వారు మధ్యాకాశంలో విశ్వాసులకు తీర్పు తీరుస్తారు బిలీవర్స్ జడ్జిమెంట్ అంటూ ఉన్నాము క్రీస్తు న్యాయపీఠం ముందు కూర్చుని గ్రీకులో బీమా సీట్ అంటున్నాము ఆ బీమా సీట్ ముందు కూర్చుని యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంలో విశ్వాసులకు తీర్పు తీరుస్తారు వాళ్ళు అక్కడి నుంచు నిత్యత్వంలోనికి వెళ్ళిపోతారు అదే మాట ఇంకా స్పష్టంగా మనకి ఇక్కడ మొదటి దశలోనికి రాసిన పత్రిక ఇదే నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినము ఆఖరులో మనం చూస్తున్నాం కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము మరలా రిపీట్ చేసి చదువుతూ ఉన్నాను కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము సదాకాలము ఎప్పటికీ ఎప్పటికీ ఫర్ ఎవర్ యేసుక్రీస్తు ప్రభుల వారితో అక్కడ ఉంటారు నిత్యత్వములో నిత్య జీవములో వీళ్ళు అక్కడ ఉంటారు ఎవరో విశ్వాసులు ఎందుకంటే వీళ్ళు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను వీళ్ళు జన్మించిన వారు యేసుక్రీస్తు ప్రభు విశ్వసించిన విశ్వసించినవారు అదే కదా యేసుక్రీస్తు ప్రభు వారు నికోదేముతో మాట్లాడుతూ మూడో అధ్యాయం వ్యవహార స్వార్తలో నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు జన్మించాలని యేసుక్రిస్తు ప్రభులవారు చెప్పారు అదే మూడో అధ్యాయము పదిహేను వచ్చిన పదహారు వచ్చినంలో మనం మొదటిగా చదువుకున్నాము ఈ నాలుగో పాయింట్లో మరలా చదువుతున్నాను అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు విశ్వసించువాడంట విశ్వసించు ప్రతివాడును ప్రతి ఒక్కళ్ళు కూడా నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబాడవాళ్ళను ఎత్తబడవలను అంటే ఇంకా సిల్వ కార్యం జరగక ముందే నిత్యోద్యమతో చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఎత్తబడాలి మనిషి కుమారుడు ఎందుకు సిల్వ వేయబడాలి అని అంటే ఆయన ఎందు విశ్వాసముంచిన ఎవరైనా సరే నశింపక నిత్యజీవంలోనికి ప్రవేశించాలి కాబట్టి నేను సిలువ వేయబడుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను కాబట్టి ఏసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళెవ్వరూ కూడా నశించకుండా నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు ఫిజికల్ డెత్ అందరూ పొందుకుంటారు కామన్గా కానీ క్రీస్తు నందుండి మృతులైన వారు సైతము యేసుక్రీస్తు రహస్య రకంలో సంఘం ఎత్తబడిద్ది ట్రిపులేషన్ పీరియడ్ కన్నా ముందే మహాశ్రమల కాలం అంటున్నాం కదా ఏడు సంవత్సరాలు ఆ శ్రమల కాలానికి ముందే యొక్క సంఘం ఎత్తబడిద్ది ఈ సంఘము ఎత్తబడే గుంపులో ఈ విశ్వాసులు అందరూ కూడా నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి యేసుక్రీస్తు సూక్రిస్తు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కూడా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడతారని మనం స్పష్టంగా చదువుకుంటూ వచ్చాం కాబట్టి సదాకాలము మనము ప్రభుతో కూడా ఉందుము అని చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం మతై స్వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఆరో కూడా చదువుకున్నట్లయితే మత్తైసు వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఆరో వచ్చినా కూడా మనం చదువుకున్నట్లయితే వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు వీరు నిత్య శిక్షకును అంటే ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో ఎవరైతే అన్బిలీవర్స్ ఉన్నారో ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వీళ్ళందరూ కూడా నిత్య శిక్షకు వెళ్ళిపోతారు నీతిమంతులేమో నిత్య జీవమునకు పోవుదురు అంటే ఇహా ఫర్ ఎవర్ ఎటర్నిటీలోనికి ప్రవేశిస్తారు ఎటర్నిటీలోనికి వెళ్ళిపోతారు విశ్వాసులందరూ కూడా అని మనం గమనిస్తున్నాం కాబట్టి నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించిన వారు యేసుక్రీస్తుని విశ్వసించినందుకు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించని వారు యేసూక్రీస్తుని విశ్వసించలేదు కనుక వాళ్ళందరూ కూడా నిత్య శిక్షకు మరి అక్కడ ప్రవేశిస్తున్నారు వాళ్ళ పాపములను బట్టి అని మనం గమనించవలసిన అవసరత ఉంది అయితే ఎవరైతే ఈ యొక్క అన్బిలీవర్స్ అవిశ్వాసులు ఉన్నారు చూసారా ఈ అవిశ్వాసుల గురించి కనుక మనం ఒకసారి ప్రత్యేకంగా చూస్తే అవిశ్వాసులు మామూలుగా అందరు పుట్టినట్టే పుడుతున్నారు అంటే విశ్వాసులు కూడా అందరు పుట్టినట్టే ఫస్ట్ బోర్ను తల్లి గర్భం నుంచి పుడతూ ఉన్నారు అవిశ్వాసులు కూడా పుడుతూ ఉన్నారు అంటే నేను ఇప్పుడు అవిశ్వాసుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి అవిశ్వాసులు తల్లి గర్భం నుంచి పుట్టారు అయితే ఫిజికల్ బర్త్ అయితే ఉంది కానీ స్పిరిచువల్ డెత్ కూడా ఉంది స్పిరిచువల్ డెత్ కూడా ఉంది కదా జన్మ పాపము వాళ్ళ పాపాలు కలిపి స్పిరిచువల్ డెత్ ఉంది ఈ స్పిరిచువల్ డెత్ నుంచి స్పిరిచువల్ బర్త్లోనికి రావాలంటే ఏసుక్రిసు ప్రభువని విశ్వసించాలి నమ్మాలి కానీ ఈ అన్బిలీవర్స్ అవిశ్వాసులు యేసుక్రిసు ప్రభువని నమ్మలేదు విశ్వసించలేదు కాబట్టి వీళ్ళ యొక్క స్పిరిచువల్ డెత్ అనేది కొనసాగుతూ ఉంది కొనసాగుతూ కొనసాగుతూ వీళ్ళు ఫిజికల్ డెత్ను కూడా పొందుకుంటారు ఫిజికల్ డెత్ అందరికీ వస్తుంది కదా కామన్గా అట్లాగే ఈ అన్బిలీవర్స్ కూడా ఫిజికల్ డెత్ని పొందుకుంటారు అంటే వీళ్ళు ఫిజికల్ బర్త్ ఒక్కటే కలిగి ఉంటున్నారు స్పిరిచువల్ బర్త్ కలిగి ఉండరు స్పిరిచువల్ డెత్ కొనసాగుతూ ఫిజికల్ డెత్ పొందుకుంటారు ఫిజికల్ డెత్ అనంతరం ఎటర్నల్ డెత్ కూడా పొందుకుంటారు ఈ ఎటర్నల్ డెత్నే బైబిల్లో రెండో మరణం అని చెప్పి పిలుస్తున్నట్లుగా మనం గమనించాలి ఎటర్నల్ డెత్ని వీళ్ళే అవిశ్వాసులు అందుకే నేను మన యొక్క టైటిల్ ఏంటంటే పైన అవిశ్వాసులు ఒక్కసారే జన్మిస్తారు రెండు సార్లు మరణిస్తారని పెట్టాము విశ్వాసులేమో సార్లు జన్మిస్తారు ఒక్కసారే మరణిస్తారు ఎట్లా అంటే విశ్వాసులు ఫిజికల్గా జన్మించారు స్పిరిచువల్గా జన్మించారు ఫిజికల్ డెత్ ఒక్కటే పొందుకున్నారు వీళ్ళకి విశ్వాసులకి ఈ రెండో మరణం లేదు ఎటర్నల్ డెత్ లేదు కానీ అవిశ్వాసులకి ఫిజికల్ బర్త్ ఒకటే పొందుకున్నారు స్పిరిచువల్ బర్త్ పొందుకోలేదు అదే రీతిగా స్పిరిచువల్ బర్త్ పొందుకోలేదు కాబట్టి ఫిజికల్ డెత్ వస్తుంది ఫిజికల్ డెత్ అనంతరం ఎటర్నల్ డెత్ కూడా వస్తుంది కాబట్టి అవిశ్వాసులు ఒక్కసారే ఫిజికల్ బర్త్ పొందుకున్నారు రెండుసార్లు ఈ యొక్క ఎటర్నల్ డెత్ని అదే రీతిగా ఫిజికల్ డెత్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఒక్కసారి జన్మించారు రెండు మరణాలని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఐదో పాయింట్గా ఎటర్నల్ డెత్ గురించి మనం ధ్యానం చేద్దాం ఐదో పాయింట్గా ఎటర్నల్ డెత్ గురించి మనము ధ్యానం చేద్దాం ఎటర్నల్ డెత్ని రెండో మరణము అని మనం చూస్తూ ఉన్నాము ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పదిహేనవ వచ్చిన దాకా మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పదిహేనవ వచ్చిన దాకా మనం చదువుకున్నట్లయితే మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు వెప్పబడిను మరియు జీవ గ్రంధమును వేరొక గ్రంథమును వెప్పబడెను ఆ గ్రంథములు ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును ఈ అగ్నిగుండము రెండవ మరణము ఇక్కడ జాగ్రత్తగా చూడాలి ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవరి పేరైనాను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును ఈ రెండవ మరణంలోనికి ఎవరు వెళ్తారంటే అవిశ్వాసులు వెళ్తారు ఎందుకంటే విశ్వాసులు ఆల్రెడీ యొక్క నిత్యత్వంలోనికి ఎటర్నిటీలోనికి వెళ్ళిపోయారు ఎందుకంటే క్రీస్తు రహస్య రాకల్లో నిత్యత్వంలోనికి విశ్వాసులు అందరూ కూడా వెళ్ళిపోయారు విశ్వాసులు ఎప్పుడైతే నిత్యత్వంలోనికి వెళ్ళిపోయారో ఆ తర్వాత ట్రిబులేషన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయ్యింది అంటే శ్రమల కాలం అనేది స్టార్ట్ అయ్యింది దాని అనంతరం ఫైనల్గా ఈ యొక్క లాస్ట్ జడ్జ్మెంట్ ది గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటారు సింహాసన తీర్పు ఆ తీర్పులో ఈ యొక్క అవిశ్వాసులందరూ కూడా భక్తిహీనులందరూ కూడా ఈ రెండో మరణానికి వెళ్తున్నట్లుగా లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్లో వీళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ యొక్క రెండో మరణానికి తీసుకెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం అదే రెఫరెన్స్ని ఇప్పుడు మనం చదివాం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పన్నెండో వచ్చిన నుంచి పదిహేను వచ్చిన దాకా మనము చూసాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ యొక్క ధవల సింహాసనం ఎదుట నిలబడుతూ ఉన్నారు మృతులందరూ కూడా మరి మృతులందరినీ కూడా సముద్రం ఇవన్నీ కూడా అప్పజెపుతూ ఉన్నారు జీవగంధమందు ఎవరి పేరైతే లేదో వాళ్ళందరినీ కూడా మరి ఆ అగ్నిగుండంలో పడవేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ అగ్నిగుండంలో పడవేస్తారు ఈ అగ్నిగుండము రెండవ మరణం ఈ అగ్నిగుండా రెండవ మరణం అని చెప్తూ ఉన్నారు ఎందుకు ఈ రెండవ మరణం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోలేదు విశ్వసించలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ రెండవ మరణానికి వెళ్తూ ఉన్నారని మనం గమనించవలసిన అవసరత ఉంది మత్త వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినని మనం చదువుకున్నట్లయితే అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారిలారా నన్ను విడిచి అపవాదికిని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి నలభై ఆరో కూడా చదువుకుందాం వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునుకును పోదురు అంటే ఈ నిత్య శిక్షకు నిత్యాగ్నిలోనికి పోయేది ఎవరంటే అవిశ్వాసులు భక్తిహీనులు ఎందుకంటే వీళ్ళందరూ కూడా సాతాను సంబంధులు అపవాది సంబంధులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా చెడ్డ పనులు చేస్తూ పాపాలు చేస్తూ వాటిని విడిచిపెట్టడానికి ఇష్టము లేక ఏసుక్రీస్తు ప్రభులు వారి సువార్తను అంగీకరించలేక మారు మనసు పొందడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళు పాపాలు చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ నిత్యాగ్నిలోనికి నిత్యము కూడా నిత్య శిక్ష కలగడానికి వాళ్ళని అగ్నిగుణంలోనికి పంపిస్తున్నట్లుగా రెండో మరణానికి అపచెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం దానియల గ్రంథము పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో కూడా ఈ మాటను చదువుతూ ఉంటాం దానియాల గ్రంథము పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో కూడా మనం చూస్తే మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనితరు కొందరు నిత్య జీవము అనుభవించుటకోను కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటుకొని మేలుకొందరు నిత్యముగా హేయలగుటకు అంటే ఎవ్వరు ఎప్పటికీ కూడా ఆ అగ్నిగుండంలో పడవేయబట్టడానికి అక్కడ ఆ బాధను అనుభవించడానికి నిత్యముగా హేలు అగటకే ఈ మృతులైన వాళ్ళు భక్తిహీనులుగా చచ్చిపోయిన వాళ్ళందరూ అవిశ్వాసులుగా చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా రెండో మరణానికి పంపిస్తున్నట్లు మనం చూస్తున్నాం ఈ రెండో మరణం గురించి ఇంకొన్ని రెఫరెన్సులు చూద్దాము టకటక చూడండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ప్రకటన గంధము రెండో అధ్యాయం పదకొండవ వచ్చినాం సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వినును వినునుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియూ చెందడు జయించువారు ఎవరంటే ఈ లోకమును అపవాదిని జయించిన వారు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఆయనను నమ్ముకుని విశ్వసించిన వారు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు ఎందుకంటే రెండవ మరణం ఈ విశ్వాసుల మీద అధికారం చేయదు యేసుక్రీస్తు ప్రభులని నమ్ముకున్నారు కాబట్టి ప్రకటననందము ఇరవయోద్యేమం ఆరు వచ్చినా అని కూడా చదువుదాం ప్రకటనందము ఇరవయో దేమ ఆరు వచ్చినాం ఈ మొదటి పునరుత్నంలో పాల్గొవారు ధనిలను పరిశుద్ధులునై ఉందరు ఇంటివారి మీద రెండో మరణమునకు అధికారము లేదు వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులే క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేదురు మరి రెండవ మరణము రెండవ మరణమునకు ఇట్టివారి మీద పరిశుద్ధుల మీద అధికారము లేదు రెండవ మరణానికి అని మనం గమనించాలి ఆ రెండవ మరణం ఏంటంటే అగ్నిగుండము అదే రీతిగా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినా కూడా చదువుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను వ్యగ్రహారాధికులను అబద్ధికులందరూను అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణము అవిశ్వాసులను పిరికివారును వ్యభిచారులను నరహంతుకులను అసహ్యులను మాంత్రికులను వ్యగ్రహారాధకులను అబద్ధికులందరూను ఈ యొక్క అగ్నిగుణంలో పాలు పొందుతారు ఈ రెండవ మరణము అని ఇది రాయబడి ఉంది కాబట్టి ఈ రెండవ మరణానికి వెళ్ళేవాళ్ళు ఎవరంటే ఈ యొక్క ఎటర్నల్ డెత్ పొందుకునే వాళ్ళు ఎవరంటే అవిశ్వాసులు భక్తిహీనులు క్రీస్తును నమ్మని వారు క్రీస్తు యొక్క స్వార్థను అంగీకరించిన వారు పాపంలో జీవించడానికి ఇష్టపడి పాపమును విడిచిపెట్టలేక క్రీస్తు స్వార్థను నమ్మడం ఇష్టం లేక పాపంలోనే బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నవారు పాపములోనే ఉంటూ బ్రతికినంత కాలము కూడా జల్సాలు చేస్తూ మరి క్రీస్తు సువార్తను నమ్మలేదు కాబట్టి వాళ్ళు యొక్క రెండో మరణంలోనికి వెళ్తారని మనం గమనించాలి ఒక ఉదాహరణను మనం చూద్దాం ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో లాజరు ధనవంతుడు సంఘటనని మనకు కనబడుతూ ఉంది లాజరు ధనవంతుడు లోకాసు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి మనం చదువుకుందాం లోకాసువార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ధనవంతుడు ఒకడు అతడు ఉదారంగ బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు లాజులు అని ఒక దరిద్రుడు ఉండేను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడేను రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామ నాయందు కనికరపడి తన వేలుకొనను నెలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ఇద్దరున్నారండి ధనవంతుడు లాజరు లాజరు గారేమో దరిద్రుడిగా ఉన్నాడు ఆయన చనిపోయేమో తండ్రి అయిన అబ్రహాము గారి రొమ్మున ఆనుకునేటకు కొనుకోబడ్డాడు దేవదూతుల గారి ద్వారా ఈ యొక్క ధనవంతుడు ధనవంతుడు చనిపోయామో ఈయన పాతాళములో బాధపడుతూ ఉన్నాడు అక్కడ అగ్నిగుండములో అగ్ని జ్వాలల్లో యాతన పడుచు కేకలు వేస్తూ అబ్రహాం రొమ్మునున్న ఆనుకుని ఉన్న ఆ యొక్క లాజర్ను చూస్తూ అబ్రహామా దయచేసి లాజర్ను పంపించు ఆ వేణుకోలకు ఒక్క నీటి చుక్క అయిన అంటి తీసుకురమ్మని చెప్పి మరి నా నాలుకను చల్లార్చుటకు లాజర్న పంపు అని చెప్పి మరి కేకలు వేస్తూ అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇరవై ఐదో వచ్చిన చూస్తే అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుట్వి అలాగుననే ననే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకము చేసుకున్నాం ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ ఎదుట మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకున్నట్లు ను అక్కడి వారు మా యొక్కకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధ ముంచబడి ఉన్నదని చెప్పాను అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొని నేను అందుకు అబ్రహాము వారి యొద్ మోసేయు ప్రవక్తులను ఉన్నారు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగూ అనవద్దు మృతుల్లో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను అందుకు అతడు మోసేయు ప్రవక్తులను వారు వినని ఎడల మోసేయు ప్రవక్తులను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను నేను కాబట్టి ఆ యొక్క ధనవంతుడు నాకు ఐదుగురు అన్నలు ఉన్నారయ్యా గారితో చెప్తున్నాడు నాకు ఐదుగురు అన్నలున్నారయ్యా దయచేసి ఈ లాజర్ని అక్కడికి పంపించి వాళ్ళకి చెప్పమను సువార్త అని అంటే ఈ మృతుల్లో నుంచి ఇతను వెళ్ళి చెప్పినా వాళ్ళు నమ్మరు ఎందుకంటే మోసేయు ప్రవక్తులను ఉన్నారు అక్కడ భూమి మీద వాళ్ళు చెప్పే మాటలే వాళ్ళు వినకపోతే మృతుల్లో నుంచి ఒకడు లేచి వెళ్ళినా సరే వాళ్ళు వినరు అని చెప్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ఎవరైతే వినకుండా త్రోసిపుచ్చుతారో పాపంలోనే జీవిస్తూ చనిపోతారో వాళ్ళందరూ కూడా ఈ ధనవంతుడు ఏ రీతికైతే ఆ యొక్క అగ్నిజ్వాలలో పడుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా అట్లా రెండో మరణానికి గురవుతారని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరత ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఐదోదిగా ఎటర్నల్ డెత్ గురించి మనము ధ్యానం చేసాం ఎటర్నల్ డెత్ లోనికి ఈ యొక్క అవిశ్వాసులు భక్తిహీనులు వెళ్తున్నారని మనం గమనించాలి ఇంకో గొప్ప సంగతి లాస్ట్గా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంకో గొప్ప సంగతి ఏమిటంటే ప్రభు రాకడ వరకు నిలిచి ఉన్న విశ్వాసులు ఫిజికల్ డెత్ పొందుకోరు ఆశ్చర్యకరంగా ఉంది కదా ఇంకో గొప్ప సంగతి ఏంటంటే ప్రభువు వరకు నిలిచి ఉన్న విశ్వాసులు ఫిజికల్ డెత్ పొందుకోరు అంటే ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో ఏసుక్రీస్తు ప్రభు వారు రహస్య రాకడలో వీళ్ళు విశ్వాసులుగా ఉన్న వాళ్ళు ఫిజికల్ డెత్ పొందుకోరు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారి రహస్య రాకడలో వీళ్ళని మేఘముల మీద కొనుపోబడతాడు ఆయన మధ్యాకాశానికి తీసుకువెళ్తాడు ఇందాడు మనం ఆ విషయాన్ని ఆల్రెడీ చదివాం మరలా చదువుతూ ఉన్నాం చూడండి తెస్లోని ఇక్కడ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చినా అని పదిహేడు వచ్చినా చదువుదాం మొదటి చచలోని రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి పదిహేడు వచ్చిన దాకా చదువుదాము మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిన్న మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట్లేస్తారు నందుండి మృతులైన వారు మొదట్లేస్తారు ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము అంటే క్రీస్తునందు మృతులుగా ఉన్నవారు ముందు వాళ్ళు లెగుస్తారు యేసుక్రీస్తు ప్రభు వారి ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా చనిపోయి లేచిన వారితో పాటు యాకముగా ప్రభువుని ఎదుర్కొనకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనుపబడతారు అంటే శరీరంతో కొనుపబడతారా విశ్వాసులు అంటే కాదు వీళ్ళు ఒక కనురెప్పపాటులో మార్పు చెందుతారు మొదటి కొరిందికి రాసిన పత్రికలో అపోజిడైన పౌలు గారు రహస్య రాకడ గురించి రాశారు మనము కనురెప్పపాటులో మార్పు చెందుతామని రాశాడు అంటే మహిమ శరీరాలుగా మారిపోతారు అందరూ కూడా మహిమ శరీరాలతోటి ప్రభువు అని ఎదుర్కోవడానికి ఆకాశ మండలం నాకు వీళ్ళందరూ కూడా కొనుపబడతారు దీన్నే ర్యాప్చర్ అంటూ ఉన్నాం మనం ర్యాప్చర్ అంటే ఒక్కసారి సంఘం ఎత్తబడిద్ది ర్యాప్చర్ ఒకళ్ళు విడవబడతారు ఒకళ్ళు ఎత్తబడతారు తిరగలు తిప్పుతూ ఉంటూ ఉంటారు ఇద్దరు ఒకళ్ళు విడవబడతారు ఒకళ్ళు ఎత్తబడతారు పొలములు ఇద్దరు ఉంటారు ఒకళ్ళు విడవబడతారు ఒకళ్ళు ఎత్తబడతారు ఈ వాక్యాలు మీకు గుర్తొస్తున్నాయి కదా కాబట్టి ర్యాప్చర్ అనేది జరిగింది విశ్వాసులు అందరూ కూడా ఎత్తబడతారు సజీవులుగా ఉన్నవారు అప్పటిదాకా క్రీస్తు రహస్య రాకడ వరకు సజీవులుగా విశ్వాసులుగా బ్రతుకుతున్న వారు ఇహ ఫిజికల్ డెత్ అనేది పొందుకోరు ఆ యొక్క ఫెసిలిటీ వాళ్ళకు ఉంది ఫిజికల్ డెత్ అనేది వాళ్ళు పొందుకోరని మనము గమనించాలి కాబట్టి స్పిరిచువల్ లైఫ్ వేరు ఫిజికల్ లైఫ్ వేరు ఈ విషయాన్ని మనం గమనించాలి స్పిరిచువల్ లైఫ్ వేరు ఫిజికల్ లైఫ్ వేరు పుట్టుటితోనే పాపులుగా పుడుతున్నాము స్పిరిచువల్ డెత్ అనుభవిస్తున్నాము దాని నుండి నూతనంగా జన్మించాలి అంటే క్రీస్తుని విశ్వసించాలి బాప్తిజం తీసుకోవాలి మారు మనసు పొందాలి అలా పొందిన పొందకపోయినా ఫిజికల్ డెత్ మాత్రం అందరికీ వర్తిస్తు అందరికీ వర్తిస్తుంది మారు మనసు పొందితే అంటే పాపములకు క్షమాపణ పొందుకుంటే గనక నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం అప్పుడు ఎటర్నల్ డెత్ ఉండదు పాపములకు క్షమాపణ పొందుకోలేకపోతే కనుక ఎటర్నల్ డెత్ పొందుతాము దీనినే రెండో మరణము అంటారు ఆ విషయాన్ని మనము గమనించాము చూసాము ధ్యానం కూడా చేశాము ప్రభువు ఇంకా రహస్య రాకడ రాపోవడానికి కారణము ఏమిటంటే ఆయన ఇంకా రహస్య రాకడ రాకపోవడానికి కారణం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే అందరూ మారు మనసు పొందాలి అని ఆయన యొక్క రహస్య రాకడ ఆలస్యం చేస్తున్నట్లుగా మనం గమనించాలి పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుకుందాం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనస్సు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అందరూ మారు మనస్సు పొందాలని చెప్పి మరి ఎవరు కూడా నశించుకోవడానికి వీలులేదని చెప్పి ఆయన దీర్ఘశాంతము గలవాడై ఆలస్యము చేయుచున్నాడని మనం గమనించాలి కాబట్టి ఆయన ఎందుకు లేట్ చేస్తున్నాడు రహస్య రాకల్లో అంటే రహస్య రాకడ ఇంకా రాకుండా ఎందుకు ఆగుతున్నాడు అని అంటే భూమి మీద ఉన్న అందరూ కూడా మారు మనసు పొందాలని ఆయన లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యం విన్నా మీరందరూ కూడా వింటున్న అందరూ కూడా చేయవలసింది ఏంటంటే మనందరము కూడా ఎటర్నల్ డెత్ లోనికి వెళ్ళాలని మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరం కూడా మారు మనసు పొందాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం మనందరము కూడా మరి ఎటర్నిటీలోనికి నిత్య జీవంలోనికి నిత్యత్వంలోనికి ఆయనతో పాటు ఆయన రాజ్యములో మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన యొక్క సువార్తను నమ్మేవారుగా ఉండాలని మరి ఆయన యొక్క వాక్యమును అంగీకరించి మనసు పొంది బాప్తిజం తీసుకుని క్రీస్తు కొరకు జీవించేవారుగా ఉండాలని చెప్పి ప్రభు పెరటం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రెండో మరణాన్ని నుంచి తప్పించే కలిగే ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు అని గుర్తించి దయచేసి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని నమ్ముకుని విశ్వసించి ఆయన వైపు తిరిగినట్లయితే మనం ఆ రెండో మరణాన్ని నుంచి తప్పించుకుంటూ ఉన్నాం కాబట్టి విశ్వాసులకు మరి రెండు జననాలు ఒక మరణము అవిశ్వాసులకు ఒక జననము రెండు మరణాలు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించి మరి ఆయన తన అద్వితీయ కుమారునిగా మరి ఆయన్ని లోకంలోనికి పంపించాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు కూడా నశింపక మరి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారని చెప్పిన రీతిగా మనందరం కూడా ఆయనను విశ్వసించి నిత్య జీవంలోనికి ప్రవేశించే ఉందామని తెలియపరచుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఎన్నికల్లో దీవించుగాక ఆ మేన్